హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడి ఎంతో మంది బ్రతుకుతున్నారు లైట్ మెన్ దగ్గర నుంచి టెక్నీషియన్ హెయిర్ స్టైలిస్ట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వరకు ఎంతో మంది సినిమానే ప్రపంచంగా బ్రతుకుతున్నారు అయితే ఒక సామాన్యుడికి మాత్రం సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంటే చూస్తారు లేదంటే లేదు బట్ ఫ్యాన్స్ కి మాత్రం తమ అభిమాన హీరో మూవీ రిజల్ట్ అనేది చాలా ప్రెస్టీజ్ ఇష్యూ రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ రాధేశా మూవీ టాక్ బాగా రావడంతో మూవీ ఫ్లాప్ అని భావించిన కర్నూలు చెందిన ఒక వీరాభిమాని సూసైడ్ చేసుకొని చనిపోయాడు సాధారణంగా ప్రభాస్ కెరీర్ లో అనేవి తక్కువ రెబల్ సాహో సినిమాని మినహాయిస్తే ప్రభాస్ కెరీర్ లో మరే మూవీ డిజాస్టర్ రేంజ్ లో ఆడలేదు ఈ మూవీ ఆ వస్తుందేమో అని భావించిన అభిమాని తీసుకున్నాడు హీరోలు అన్నాక సినిమాలు తీస్తూనే ఉంటారు అందులో కొన్ని ఆడచ్చు కొన్ని ఆడకపోవచ్చు ఆ మాత్రం దానికే ప్రాణాలు తీసుకోవడం లేదా ఫ్యాన్ వార్లు పెట్టుకుని కొట్టుకోవడం వంటివి అంత మంచిది కాదు దయచేసి ఇలాంటి పనులకు ఫ్యాన్స్ అంతా దూరంగా ఉంటారని ఆశిస్తూ ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రాధేశా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల రన్ని పూర్తి చేసుకుంది అయితే తొలి వీకెండ్ కలెక్షన్ ఎలా ఉన్నాయో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో ఏరియాల వారీగా మూవీ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా నైజాం విషయానికి వస్తే ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ఇక్కడ ఇరవై రెండున్నర కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఇందులో జిఎస్టీ ఫిగర్స్ కూడా యాడ్ అయ్యాయి ముప్పై ఆరున్నర కోట్ల బిజినెస్ కి గాను ఈ మూవీ ఇక్కడ లాంగ్ రన్ లో మరో పద్నాలుగు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇవన్ అవుతుంది వర్కింగ్ డేస్ లో గట్టిగా హోల్డ్ చేయగలిగే ఇది పాజిబుల్ అనే చెప్పాలి ఇక సీడెడ్ విషయానికి వస్తే ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ఇక్కడ ఆరు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది పద్దెనిమిది కోట్ల బిజినెస్ కి గాను మరో పదమూడు కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇవ్వన్ అవుతుంది లాంగ్ రన్ లో ఈ మూవీ ఇక్కడ ఈ మార్క్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది ఒకవేళ కలెక్షన్స్ అనేవి పద్దెనిమిది కోట్ల మార్క్ ని గనక దాటకపోతే డిస్ట్రిబ్యూటర్ కి ప్రొడ్యూసర్స్ మూడు కోట్లు మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది రానున్న రోజుల్లో ఇక్కడ జోరు చూపించకపోతే సీడెడ్ ఏరియాలో ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఈ మూవీ తొలి ఇక్కడ నాలుగు పాయింట్ రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది పదమూడు కోట్ల బిజినెస్ కి గాను మరో ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ అవుతుంది ఇది కూడా లాంగ్ రన్ లో అసాధ్యంగానే కనిపిస్తుంది ఇక ఈస్ట్ లో మూడు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ ని వెస్ట్ లో మూడు కోట్ల వరకు షేర్ ని కృష్ణాలో రెండు పాయింట్ మూడు కోట్ల షేర్ ని అండ్ నెల్లూరు లో ఒకటి తొమ్మిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజులకి గాను నలభై ఎనిమిదిన్నర కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది గ్రాస్ లెక్క డెబ్బై ఐదు కోట్ల మార్క్ ని రీచ్ అయింది నూట ఐదు కోట్ల బిజినెస్ కి గాను మరో యాభై ఆరున్నర కోట్ కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ అవుతుంది ఇక కర్ణాటక విషయానికి వస్తే ఈ మూవీ ఇక్కడ మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది పన్నెండున్నర కోట్ల బిజినెస్ కి గాను మరో ఎనిమిదిన్నర కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే ఈ మూవీ ఇక్కడ బ్రేక్ అవుతుంది ఇక్కడ కూడా మూవీ అండర్ పర్ఫార్మ్ చేస్తుందనే చెప్పాలి ఇక కేరళ విషయానికి వస్తే ఈ మూవీ ఇప్పటి వరకు ఇక్కడ లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది రెండు కోట్ల పది లక్షల బిజినెస్ కి గాను తొలి మూడు రోజుల్లో ఈ కలెక్షన్స్ అంటే ఇది భారీ షాక్ అనే చెప్పాలి ఇన్ఫాక్ట్ తొలి రోజు నుంచే ఇక్కడ డెఫిసిట్లు పడడం కూడా ఒకంత షాకింగ్ ఉండగా లాంగ్ రన్ లో ఈ మూవీ ఇక్కడ భారీ నష్టాన్ని మిగిల్చేలా కనిపిస్తుంది ఇక తమిళనాడు విషయానికి వస్తే ఆరు కోట్ల బిజినెస్ కి గాను ఈ మూవీ అక్కడ మూడు రోజుల్లో అరవై లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది అంటే మరో ఐదు కోట్ల నలభై లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ బ్రేక్వెన్ అవుతుంది ఇక హిందీలో ఈ మూవీ ఇప్పటి వరకు ఏడు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది యాభై కోట్ల బిజినెస్ కి గాను మరో నలభై మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఇవెన్ అవుతుంది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో పదిహారు కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసింది ఇరవై నాలుగు కోట్ల బిజినెస్ కి మరో పదమూడున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా ప్రపంచ వ్యాప్తంగా మూవీ తొలి మూడు రోజుల్లో డెబ్బై రెండు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది గ్రాస్ లెక్క ట్రేడ్ లెక్కల్లో నూట ముప్పై కోట్ల వరకు ఉంటే నిర్మాత లెక్కల్లో నూట యాభై కోట్ల మార్క్ ని అధిగమించింది మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఇవెన్ కావాలంటే తొలి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ కాకుండా మరో నూట ముప్పై రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఎంత వరకు రికవర్ చేయగలుగుతుందో చూడాలి మరిశా మూవీ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ